హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కౌంటర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక మూడు పోలీసు వెహికల్ ఏంటంటే హడావుడిగా ఒక ఇంటి దగ్గరికి వెళ్తాయి. సో వెళ్ళిన తర్వాత అందులో ఉన్న ఒక డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు, అంతేకాకుండా హీరోల భార్య ఏంటంటే ఒక డాక్టరు. సో వీళ్ళిద్దరికి ఒక పాప ఉంటుంది. సో బేసికల్ గా హీరో అని వాళ్ళ పాప ఇంట్లో ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ భార్య ఏంటంటే సర్జరీ ఉందని చెప్పేసి అర్జెంట్ హాస్పిటల్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే, సరే అమ్మలేదు కాబట్టి మనిద్దరం సరదాగా సైక్లింగ్ వెళ్దాం చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఎంతగానో ఆనందపడుతుంది. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు సైక్లింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్ గా హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక డ్రగ్ డీలర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, సో అతనే హీరోకి ఫోన్ చేస్తాడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో దాంతో పోలీస్ స్టేషన్ కి వచ్చి నన్ను విడిపించని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత తన కూతురికి ఏమని చెప్తాడంటే, ఒక అర్జెంట్ పని వచ్చింది, సో వెంటనే వచ్చేస్తానని చెప్పిన వెంటనే హీరో వాళ్ళ కూతురు అప్సెట్ అయిపోయి అలుగుతుంది. సో దాంతో తన కూతురుని పైకి తీసుకెళ్లి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి, నువ్వు ప్రశాంతంగా కంప్యూటర్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉండు, నేను ఇంకొక 1 అవర్ లో వచ్చేస్తానని చెప్పేసి హీరో హడావుడిగా పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాడు. మరోపక్క హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే, ఆ కంప్యూటర్ లో సరదాగా తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు అందులో ఒక బుడ్డోడు వస్తాడనమాట. సో వాడితో ఏమంటుందంటే, ఈ రోజు కూడా మా డాడీ నన్ను మోసం చేశాడు, సైక్లింగ్ వెళ్తానని చెప్పేసి మళ్ళీ పని మీద బయటకి వెళ్ళాడని చెప్పిన వెంటనే ఆ బుడ్డోడు ఏమంటాడంటే, సరే సరదాగా బయటకు వచ్చి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్ లో కలుసుకున్నా చెప్పిన వెంటనే ఈ పాప కూడా సరే అని చెప్పేసి ఆ బుడ్డోడి దగ్గరికి బయలుదేరుతుంది. సో వాడు చూడబోతేనేమో నోట్లో సిగరెట్ పెట్టుకుని పెద్దోళ్ళగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. మరోపక్క హీరో ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ఫ్రెండ్ కి బెయిల్ ఇప్పించి పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేపించి తనని ఒక రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. సో ఇంటికి చూస్తే కింద తన కూతురు సైకిల్ ఉండదు. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేసి పైకి వెళ్తాడు, కానీ పైకి వెళ్ళి చూసినా కూడా తన కూతురు ఉండదు. ఇలా కాదని చెప్పేసి తన భార్యకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నప్పుడు సడన్ గా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒక అర్జెంట్ గా ఒక ఏరియాకి రమ్మంటాడు. సో దాంతో హీరో కూడా అడావుడిగా ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ కూతుర్ని ఎవరో మానభంగం చేసి చంపేసి ఉంటారు. సో దాంతో హీరోకి మైండ్ పోతుంది అనమాట. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే, చనిపోయింది పోలీస్ ఆఫీసర్ కూతురు కాబట్టి పోలీసులందరూ కలిసి ఆ క్రిమినల్ ని పట్టుకుందాం చెప్పేసి అంతా వెతుకుతున్నప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే ఒక బొడ్డుని కలవడానికి వెళ్ళింది కదా, సో వాడి ద్వారాగా ఆ సమయంలో అక్కడ ఎవరున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ బొడ్డుడు ఏంటంటే ఒక ఆయన చూపిస్తాడు, అతని పేరు డానియల్. సో దాంతో పోలీసులందరూ ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. సో తీసుకెళ్లి పోలీసులందరూ ఏంటంటే డానియల్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో హీరో ఏంటంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చేసి డానియల్ ని గన్నుతో కాల్ చేయబోతాడు అనమాట. అక్కడతో పోలీసులందరూ ఆపి తనని బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత నేరం ఒప్పుకున్నాడని చెప్పేసి డానియల్ ని జైల్లో వేస్తారు. కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ గా 1 ఇయర్ తర్వాత డానియల్ ఏంటంటే మళ్ళీ రీ అపీల్ చేసుకుంటాడు. ఎందుకంటే పోలీసులు నన్ను బలవంతంగా ఒప్పించారు, ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే హీరో పోలీస్ కాబట్టి తన ఫ్రెండ్ ఒక లాయర్ కాబట్టి ఈ కేసును బలంగా వాదించి ఏ నేరం తెలియని నా మీద నేరం వేసి నాకు శిక్ష విధించారని చెప్పి అంటంతో కోర్టులో మళ్ళీ రీ అపీల్ అవుతుంది. ఆ తర్వాత చాలా వాదనలు జరిగిన తర్వాత కూడా అందులో ఉన్న 8 మంది జడ్జిలు ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చి డానియల్ ఈ తప్పు చేశాడని చెప్పేసి తనకి శిక్ష విధిస్తారు. దాంతో డానియల్ ఏంటంటే మళ్ళీ జైలుకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత డానియల్ ఏం చేస్తాడంటే ఒక పేపర్ మీద ఒక ఇన్స్పెక్టర్ కి లెటర్ రాస్తాడు. ఏమనంటే, హలో ఇన్స్పెక్టర్, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నేను ఏమి తప్పు చేయలేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ అని చెప్పేసి ఆ లెటర్ రాసి తన సెల్లు బయట ఎవరైనా ఉన్నారని చెప్పి చూసుకుని ఆ తర్వాత తన రూమ్ లో ఉన్న హ్యాంగర్ రాడ్ లోపల ఆ లెటర్ పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ డానియల్ ఏం చేస్తాడంటే మన కథలో హీరోకి ఒక లెటర్ రాస్తాడు. ఏంటంటే, నీ కూతురు చచ్చిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నాను, మరీ ముఖ్యంగా నీ కూతురు చావుకి నేను మాత్రం కారణం కాదని చెప్పేసి హీరోకి లెటర్ రాస్తాడు. ఆ చదివిన తర్వాత హీరో కోపం వచ్చినా సరే తర్వాత ఆ లెటర్ ఏంటంటే తన భార్యకి తెలియకుండా ఒక డ్రాయర్ లో దాచిపెడతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే హీరో క్రిమినల్ పట్టుకోవడానికి తన బ్యాచ్ తో ఒక ఏరియాకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే కార్ లో కూర్చొని ఎఫ్ఎం వింటున్నప్పుడు అందులో ఒక న్యూస్ వస్తుంది. ఏంటంటే ఎవరో ఒక అతను ఏంటంటే ఒక చిన్నపిల్లల్ని చంపిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని, కాకపోతే అతను ఏంటంటే చాలా మంది చిన్నపిల్లల్ని చంపానని చెప్పేసి ఒప్పుకున్నాడని చెప్పేసి ఆ ఎఫ్ఎం లో చెప్తూ ఉంటారు. సో దాంతో హీరోకి డౌట్ స్టార్ట్ అవుతుంది. సో జైల్లో ఉన్న డానియల్ గడేమో నా కూతురుని చంపలేదు అంటున్నాడు, పొరపాటుని వీడి చంపాడేమో అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో ఏం చేస్తారంటే వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్ళి ఆ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు అసలు ఎక్కడని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఆ కేసు డీటెయిల్స్ మొత్తం చదువుతూ ఉంటాడు. మరోపక్క జైల్లో ఉన్న డానియల్ కి ఏంటంటే ఒక అమ్మాయి లెటర్ పంపిస్తుంది. సో బేసికల్ గా ఆ అమ్మాయి ఏంటంటే డానియల్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరినొకరు చూసుకోకుండా లవ్ చేసుకుంటూ ఉంటారు. సో దాంతో డానియల్ జైలుకి వెళ్ళిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కి నేను జైల్లోనని చెప్పేసి లెటర్ పంపిస్తాడు. సో ఆ అమ్మాయి ఏంటంటే నువ్వు చాలా మంచోడివి, నీకేం కాదని చెప్పేసి తాను కూడా డానియల్ కి ఒక లెటర్ పంపిస్తుంది. మరోపక్క హీరో ఏంటంటే ఆ కేసు గురించి మొత్తం స్టడీ చేసి డైరెక్ట్ గా వాళ్ళ చీఫ్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఏంటంటే ఆ సైకో గాడు చాలా మంది పిల్లల్ని చంపేశాడు, మరీ ముఖ్యంగా నాకు
కూతురును కూడా వాడే చంపుండొచ్చు. ఎందుకంటే నా కూతురు చనిపోయిన రోజు పక్కనే ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాడు. అంతేకాకుండా నేను వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ ని ఎంక్వైరీ చేయొచ్చని చెప్పిన వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే వెళ్ళి ఎంక్వైరీ చేయంటాడు. సో దాంతో హీరో ఏంటంటే ఆ సైకో గడి రిలేటివ్స్ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత తన గురించి ప్రతిదీ కనుక్కుంటాడు. అప్పుడు ఆవిడేమంటుందంటే తన చిన్నతనంలో వాళ్ళ అమ్మా నాన్న బాగా గొడవ పడి విడిపోయారు. సో దాంతో తన మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు తనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. సో బేసికల్ గా తను ఎప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడని చెప్పేసి డాక్టర్ రాసిన డిస్క్రిప్షన్ కూడా హీరోకి ఇస్తుంది ఆవిడ. సో దాంతో హీరో ఏమంటాడంటే నా కూతురు చనిపోయిన రోజు తను ఎక్కడున్నాడని చెప్పి అడిగిన వెంటనే ఆవిడ ఏమంటుందంటే నీ కూతురు చనిపోయే ముందు రోజు ఇక్కడికి వచ్చాడని చెప్పి అంటుంది. సో దాంతో హీరో ఫిక్స్ అయిపోతాడు. సో ఇతనే నా కూతురుని చంపాడని చెప్పేసి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ లాయర్ కు ఫోన్ చేసి నా కేసును మళ్ళీ రీఅపీల్ చేయాలని చెప్పి అంటంతో తాను కూడా సరే అంటాడు. మరోపక్క డానియల్ ఏంటంటే ప్రతిరోజు మన హీరోకి లెటర్ రాస్తూనే ఉంటాడు. నేను హత్య చేయలేదు, నేను అసలు హంతకునే కాదని చెప్పి అంటంతో హీరో కూడా ఏంటంటే ఆ లెటర్ చదివి తన డ్రాయర్ లో పెట్టుకుంటాడు. మరీ ముఖ్యంగా ఆ లెటర్ వస్తున్న సంగతి తన భార్య కూడా తెలియదు. సో ఇంకో పక్క ఏంటంటే హీరో అడిగినట్టు ఆ సైకోను పిలిచి విచారణ జరుపుతూ ఉంటారు. అందులో ఏం తేలుతుందంటే హీరో కూతురు చనిపోయిన రోజు ఆ ముసలాయన ఎగ్జాక్ట్లీ గా అటుగా వెళ్లాడు. కాకపోతే ఆ ముసలాయనకి హీరో కూతురు ఫోటో చూపించి ఈ అమ్మాయి నువ్వే చంపావని చెప్పి అడిగిన వెంటనే ఆయన ఏమంటాడంటే ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్న ఆ డేట్ కి మాత్రం నేను అటుగా వెళ్ళానని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి పోలీసులు ఆ ముసలాయన్ని వదిలేస్తారు. ఆ తర్వాత హీరో ఏంటంటే తన కూతురుని ఎక్కడైతే చంపేశారో ఆ ఏరియాకి వెళ్లి అసలు తన కూతురికి ఏం జరిగిందని చెప్పేసి విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ఏం జరిగిందంటే తన కూతురు ఆ పిల్లాడితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఆ పిల్లాడు వెళ్ళిపోతాడు. సో అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కూడా ఇటు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అతను వచ్చేసి హుడీ వేసుకున్న అతను తన కూతురిని చంపినట్టు విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఎలాగైతే ఊహించుకున్నాడో అలాగే ఒక డ్రెస్ తో ఒక అతను అక్కడ కనిపిస్తాడు. సో దాంతో హీరో ఏంటంటే తన వెనకాల పడతాడు. సో అతను కూడా పరిగెడుతున్నప్పుడు హీరో ఎలాగోలా తనని పట్టుకుని ఎవడరను చెప్పి అడిగిన వెంటనే తానే అంటాడంటే ఇక్కడికి జంటలు వస్తారు, సో వచ్చిన వాళ్ళని ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాని చెప్పి అన్న వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి అతన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు డానియల్ ఏంటంటే హీరోకి లెటర్లు పంపిస్తామే కానీ హీరో మాత్రం డానియల్ కి అసలు లెటరే పంపించడు. సో ఫస్ట్ టైం తానేం చేస్తాడంటే డానియల్ కి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. అందులో ఏముంటుందంటే నువ్వు నా కూతురిని చంపలేదని నాకు తెలుసు, ఇంకా ముఖ్యంగా నా కూతురిని చంపిన వాడిని నేను పట్టుకున్నాను, తొందరలో వాడికి శిక్ష విధిస్తాను, నిన్ను కూడా బయటికి తీసుకొస్తానని చెప్పిన వెంటనే లెటర్ చదివిన డానియల్ గాడు ఎంతగానో ఆనందపడిపోతాడు. కట్ చేస్తే వెంటనే మరుసటి రోజు తన లాయర్ ని పిలిపించుకుంటాడు. పిలిపించుకుని తన లాయర్ కి ఒక లెటర్ ఇస్తాడు, అది కూడా పోస్ట్ కార్డులు ఇచ్చి బయట నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, సో తనకి ఒక పోస్ట్ డబ్బాలు వేసి తన అక్కడికి వచ్చి తీసుకుంటుంది, దయచేసి ఈ ఒక్క హెల్ప్ చేయి, ఎందుకంటే జైల్లో నుంచి లెటర్ బయటికి పంపిస్తే ఆ లెటర్ ని పోలీసులు చదువుతారు, కాబట్టి నువ్వు ఒక్కడే వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే అని చెప్పి అంటంతో ఆ లాయర్ కూడా సరే అని చెప్పేసి ఆ లెటర్ ని తీసుకెళ్తాడు. మరోపక్క హీరో ఏంటంటే ఈ సైకో ఎవరెవరు పిల్లల్ని ఎలా ఎలా చంపాడు, ఏ ప్లేస్ లో ఏ టైం చంపాడు, సో కరెక్ట్ గా తన కూతురిని ఎప్పుడు చంపాడని చెప్పేసి టోటల్ మ్యాప్ వేసి మరీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ సైకోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఇచ్చిన చిట్టి ఉంది కదా, ఆ చిట్టి ఆధారంగా డైరెక్ట్ గా ఆ డాక్టర్ వెళ్ళి మీట్ అవుతాడు. సో తనతో కూడా మాట్లాడతాడు తను ఏ కండిషన్ లో ఎవరిని ఎలా చంపుతున్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఒక న్యూస్ రిపోర్టర్ దగ్గరకు వచ్చేసి నా కూతుర్ని చంపింది ఈ సైకో గాడే అని చెప్పేసి టీవీలో ఏమంటాడు. సో దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి దాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారు. టెలికాస్ట్ చేసిన తర్వాత ఆ న్యూస్ ని జైల్లో ఉన్న డానియల్ చూస్తాడు. ఇంకా ముఖ్యంగా హీరో ఆ తర్వాత హీరోల భార్య కూడా చూస్తారనమాట. చూసిన తర్వాత హీరోల భార్య ఏమంటుందంటే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతుంది, కానీ హీరో మాత్రం నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పేసి అమాయకంగా మొహం పెడతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారు ఉన్న కదా పోలీస్ ఆఫీసర్, అతను ఏంటంటే హీరోని పిలిచి తిడతాడు, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ఆ తప్పు చేసింది డానియల్ అని చెప్పేసి జైల్లో వేయించాము, మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడని చెప్పి అన్న వెంటనే హీరో ఏమంటాడంటే నాకెందుకు ఇతను ఈ తప్పు చేశాడనిపిస్తుందని చెప్పేసి అంటాడు. కానీ ఆ పోలీస్ ఏమంటాడంటే ఆ సైకో గాడు చిన్నపిల్లల్ని చంపుతున్నాడు కరెక్టే, కానీ వాడు చంపిన వాళ్ళు ఎవరిని రేప్ చేయలేదని చెప్పిన వెంటనే హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో ఆ పై అధికారికి ఏంటంటే ఒక ఫోన్ వస్తుంది, అది కూడా ఒక అమ్మాయి అనమాట. మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను రమ్మని చెప్పి అనడంతో హీరో ఆ తర్వాత ఈ పై అధికారి ఆ అమ్మాయిని మీట్ అవడానికి వెళ్తారు. సో వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ చేస్తుంది, ఏంటంటే నీ కూతురు చనిపోయిన రోజు నేను కూడా అక్కడే ఉన్నాను, ఇంకా ముఖ్యంగా నేను వాకింగ్ వెళ్తున్నాను, అదే సమయంలో ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ చూపించారో ఓ సైకో గాడిని వాడే ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు, ఎందుకంటే వాడు అక్కడే ఉన్నాడని చెప్పి అంటంతో వీళ్ళిద్దరికి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. మరి ఆ రోజు ఈ విషయం చెప్పొచ్చు కానీ చెప్పిన వెంటనే ఏమో నాకు చెప్పాలనిపించలేదు, ఎందుకు చెప్పాలనిపించలేదంటే మీరు వెంటనే ఆ క్రిమినల్ గాని పట్టుకుని వీడే ఆ హత్య చేశాడని చెప్పి అంటంతో ఇక చెప్పినా కూడా వేస్ట్ అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నాను, కాకపోతే రీసెంట్ గా నేను టీవీలో చూసి ఈ సైకో కూడా చేశాడని చెప్పి అంటంతో నేను కూడా సరే అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా మీకు ఇవ్వాలని చెప్పేసి చెప్పానంటుంది. సో దాంతో వాళ్ళిద్దరు అక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చేసి ఆలోచిస్తూ ఉంటారు. సో హీరో కూడా ఏమంటాడంటే ఖచ్చితంగా ఆ సైకో గాడే నా కూతుర్ని చంపాడు, వాడికి ఎలాగైనా శిక్ష పడాలని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ తో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మరుసటి రోజు ఏంటంటే హీరో వాళ్ళ కూతురు కేసు హియరింగ్ కోసింది, ఎందుకంటే రీఅపీల్ చేశారు కాబట్టి. సో దాంతో
హీరో వాళ్ళకి ఏంటంటే ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా ఆ ముసలాయనే చేశాడని చెప్పేసి, సో దాంతో ఆవిడ్ని కూడా తీసుకొస్తారు. సో తీసుకొచ్చిన తర్వాత ఆవిడ ఏంటంటే, నేను ఆ రోజు అక్కడే ఉన్నాను, అక్కడ ఈ పెద్దాన్ని చూశానని చెప్పి అంటంతో వెంటనే ఆ పెద్దాన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. అంటే ఆ సైకోన్ అనమాట. సో ఆయన అడిగినప్పుడు ఏమంటాడంటే, నేను చాలా మందిని చంపాను కానీ ఈ అమ్మాయిని మాత్రం అసలు చంపలేదు అంటంతో అక్కడున్న 8 మంది జడ్జీలు ఏంటంటే, ఖచ్చితంగా నేను చాలా మందిని చంపాను అంటున్నాడు, కాకపోతే ఈ అమ్మాయిని చంపలేదు అంటున్నాడు. సో మొత్తం మీద ఇతనే చేస్తుంటాడని చెప్పేసి లోపల ఉన్న డానియల్ ని వదిలేసి ఈ పెద్దాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. అంటే ఈ పెద్దానికి శిక్ష విధిస్తారు. సో దాంతో డానియల్ ని బయటకి వదిలేయమని చెప్పి అంటారు. సో కట్ చేస్తే ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే డానియల్ బయటకు వచ్చే ముందు ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక లెటర్ రాసి ఒక బట్టలు తగిలించుకున్న హ్యాంగర్ లోపల పెట్టాడు కదా, సో ఆ లెటర్ బయటకు తీస్తాడు. అందులో ఏంటంటే, నాకు లోపల చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందరూ నన్ను క్రిమినల్ అంటున్నారని చెప్పేసి 2 లైన్ మాత్రం మీకు చెప్పాను కదా, అందులో మిగతా ఏం రాసి ఉంటుందంటే, మీ అమ్మాయిని చంపింది నేనే, ఇంకా ముఖ్యంగా మీ అమ్మాయిని మానభంగం చేసింది నేనే, ఎందుకంటే నాకు బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటాను, కాకపోతే ఒక చిన్న అమ్మాయిని అలా మానభంగం చేస్తుంటే వచ్చే అనుభూతి అంతా ఇంత కాదని చెప్పేసి ఆ లెటర్ రాస్తాడు. అసలు ఆ లెటర్ ఎందుకు రాస్తాడంటే, ఈ డానియల్ ఏంటంటే జైలు నుంచి విడుదలవుతున్నాడు కాబట్టి ఆ లెటర్ తీసేసి చింపేసి నవ్విలి మింగేస్తున్నాడు. ఒకవేళ ఆ 30 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆ లెటర్ ని డైరెక్ట్ గా హీరోకి పంపించి హీరోకి పిచ్చెక్కేలా చేద్దాం చెప్పేసి ఆ లెటర్ రాస్తాడు. కాకపోతే డానియల్ రిలీజ్ అవుతున్నాడు కదా, అందుకని ఆ లెటర్ ని చింపేసి చక్కగా నోట్లు వేసుకుని మింగేస్తాడు. సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ డానియల్ గాడే హీరో వాళ్ళ కూతుర్ని చంపేసి మానభంగం చేశాడని చెప్పేసి. కట్ చేస్తే ఆ డానియల్ ఏంటంటే జైల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. సో వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఒక అమ్మాయిని మీట్ అవుతాడు, అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ ని. కట్ చేస్తే ఇక్కడ ఇంకొక అదిరిపెట్టు స్ట్రీవ్ అవుతుంది. ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ సైకోనే ఆ అమ్మాయిని చంపాడని చెప్పేసి కోర్టులో సాక్ష్యం చెప్పింది కదా, ఆ అమ్మాయి ఈ డానియల్ గడి గర్ల్ ఫ్రెండ్. సో బేసికల్ గా ఆ అమ్మాయి అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే, డానియల్ ని కలవడానికి తన లాయర్ ఒకటి వచ్చాడు కదా లోపలికి, సో అతనికి ఒక లెటర్ ఇచ్చాడు కదా, ఆ లెటర్ లో ఇలా రాస్తాడు అనమాట. ఏంటంటే, హీరో కూతురు చచ్చిపోయిన రోజు ఖచ్చితంగా నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ రోజు ఆ సైకో గడి అక్కడ ఉన్నాడని చెప్పేసి నువ్వు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా నన్ను రిలీజ్ చేస్తారని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏంటంటే ఇది నిజం అనుకోని నమ్మేసి తన కోసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తుంది. దాంతో ఈ డానియల్ గడు బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎందుకు మీట్ అవుతాడంటే, ఈ అమ్మాయికి రాసిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్స్ అని తీసుకుందాం చెప్పేసి డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ లెటర్స్ అనేది తీసుకుంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అవన్నీ బయట పెడితే ప్రాబ్లం చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర లెటర్లన్నీ తీసుకొని సరే నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఈ డానియల్ ఏం చేస్తాడంటే, హీరోకి ఫోన్ చేసి నేను జైలు నుంచి బయటకు రావడానికి నువ్వే కారణం, ఒక్కసారి నేను నీతో మాట్లాడొచ్చు అని చెప్పి అంటంతో హీరో డైరెక్ట్ గా తనని ఇంటికి రమ్మంటాడు. సో దాంతో ఆ డానియల్ ఏంటంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డానియల్ కి డ్రింక్ ఇస్తాడు, ఆ తర్వాత తాను కూడా తాగుతాడు. సో దాని తర్వాత డానియల్ ఏమంటాడంటే, నీ కూతురు రూమ్ ఒకసారి నేను చూడొచ్చు అని చెప్పేసి అంటాడు. సో హీరో ఎందుకంటాడు, నీ కూతురు రూమ్ లో ప్రేయర్ చేస్తాను నేను, సో నీ కూతురు ఆత్మ శాంతిస్తుందని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి హీరో ఏంటంటే డానియల్ ని తన కూతురు రూమ్ తీసుకెళ్తాడు. సో వెళ్లిన తర్వాత ఇప్పుడు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే డానియల్ ఏంటంటే హీరోతో మాట్లాడుతూ మైకం వచ్చి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు కథ హీరో వాళ్ళ కూతురు చచ్చిన ప్లేస్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటంటే హీరో స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆ డానియల్ కాలు చేతులు కట్టేసి మొహానికి ప్లాస్టర్ వేసి ఉంటుంది. సో బేసికల్ గా ఏం జరిగిందంటే, హీరో డానియల్ కి డ్రింక్ ఇచ్చాడు కదా, ఆ డ్రింక్ లో మత్తు మందు కలిపించాడు. సో దాని వల్ల శ్రోతప్పి కింద పడిపోయాడు. ఇప్పుడు హీరో డానియల్ తో ఏమంటాడంటే, నా కూతుర్ని మానభంగం చేసి చంపింది నువ్వే, నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ సైకో గడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే తాను ముసలుడైపోయాడు, మరీ ముఖ్యంగా తను మానభంగం చేయడానికి పనికిరాడు, అలాంటి నా కూతుర్ని ఎలా మానభంగం చేస్తాడు, కాబట్టి ఖచ్చితంగా నువ్వే చేసావు. సో ఆ ముసలుడిని ఏంటంటే నేను కేవలం ఒక టూల్ గా మాత్రమే వాడుకున్నాను, ఎందుకంటే నువ్వు లోపలుండి 30 సంవత్సరాల తర్వాత పసిపిల్లగా బయటకు వస్తే ఈ ప్రపంచం ఒప్పుకుంటుందేమో గానీ నేను అసలు ఒప్పుకోను, అందుకనే ఇప్పుడే ఆ ముసలుని లోపల పంపించి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపేశాననుకో, నేను ప్రశాంతంగా పడుకుంటానని చెప్పేసి ఆల్రెడీ తవ్వేసిన గుంటలో ఈ బతుకున్న డానియల్ గడ్డి పెట్టేసి ఆ గుంతని పూడి చేసి అక్కడ నుంచి ప్రశాంతంగా బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే సడన్ గా టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఏంటంటే ఈ డానియల్ కనిపించకుండా పోయాడని చెప్పేసి అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గర తన కారు ఉందని చెప్పేసి టీవీలో వస్తూ ఉంటది. అది చూసిన హీరో వల్ల పై అధికారి ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే డైరెక్ట్ గా హీరోని కలవడానికి వస్తాడు. అదే సమయంలో హీరో ఏంటంటే తన కూతురు సమాధి దగ్గర ఒకడే నుంచొని బాధపడుతూ ఉంటాడు. సో దాంతో ఆ పై అధికారి హీరో దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, ఆ డానియల్ గడి మిస్ అయ్యాడంటే ఖచ్చితంగా నీ మీద డౌట్ వస్తుంది, ఎందుకంటే అతని మీద అంటే ఎవరో ఒక ముసలు అతని మీద సైకో అని ముద్రేసి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టావు. నీకు ఇంకో విషయం చెప్పనా, అతనికి ఏంటంటే అసలు మగతనమే లేదు, అతను చిన్నతనంలోనే మగతనం పోయిందని ఆ డిప్రెషన్ లో చిన్నపిల్లల్ని చంపుతూ ఉన్నాడు. అలాంటి వాడిని లోపల తీసుకొచ్చి ఈ డానియల్ గడిని బయటకు తీసుకొచ్చి నువ్వే చంపావు కదా అని చెప్పేసి ఆ పై అధికారి అడిగిన వెంటనే హీరో కూడా అవునంటాడు. ఎందుకంటే నా కూతురు చంపినోడికి కేవలం 30 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్షేసి ఆ తర్వాత వాడు బయట ప్రశాంతంగా తిరుగుతుంటే నేను తట్టుకోలేను, అందుకనే నా కూతుర్ని చంపిన వాడిని నా చేతులతో చంపాను
చేయాలని చెప్పిన వెంటనే ఆ పై అధికారి కూడా అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. బాయ్.